సో ఈరోజు మేము శాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్తున్నాము పటాయాలో. సో టేక్వుడ్తో కట్టిన ఈ శాంచురీ ఆఫ్ ట్రూత్లో మనకి హిందూయిజం అండ్ బుద్ధిజంకి సంబంధించిన బిలీఫ్స్ చాలా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మేము శాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్తున్నాము పటాయాలో. సో ఎలా ఉంటుందో ఏంటో మాతో పాటు మీరు కూడా చూడండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, మనకు నచ్చిన చూస్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ చూసారా జనాలు చాలామంది వెయిటింగ్. ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రూప్స్ని టైమింగ్స్ ప్రకారం లోపలికి పంపిస్తున్నారు. సో ఇంకా టైం ఉంది మాకు, యాక్చువల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేయాలో తెలియక కొత్తగా కొన్ని Insta360 కెమెరా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని అటు ఇటు ఇలా షో ఆఫ్ చేస్తూ ఉన్నానమాట అక్కడ. సో నాకైతే ఈ కెమెరా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చూసారు కదా వెనక కనిపిస్తుంది, దాట్ ఈస్ సెంచురీ ఆఫ్ ట్రూత్. మీరు నా వెనక చూస్తున్నటువంటిది శ్రీమన్ మహావిష్ణు స్వామి వారి ఆలయం. కేవలం దారుతో అంటే చెక్కతో నిర్మించినటువంటి అద్భుతమైన ఆలయం మీరు మా వెనక చూస్తున్నటువంటిది. ఇది ఈ థాయిలాండ్లో సముద్రపు ఒడ్డున చాలా అద్వితీయంగా 1200 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయాన్ని ఇక్కడ ఏమని పిలుస్తారు అంటే సత్యధామ్ అంటారు. ఇది 7 స్థాయిలకు సంబంధించినటువంటిది, 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్థాయిలకు మానవ జీవితాన్ని అన్వయిస్తూ ఒక అద్భుతమైన ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం నిర్మించారు. సో మా డాడీ చాలా బాగా చెప్పారు కదా. సో మా టైం అయిపోయింది, మేము లోపలికి వెళ్తున్నాము. వెళ్ళగానే కింద అందరికీ హెల్మెట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చారన్నది నేనేదో అడిగాను, ఆయన ఏదో చెప్పారు, మొత్తానికి అర్థం కాలేదు. మా మమ్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న చెట్లు చేమలు అన్నీ బాగా ఇష్టం మమ్మీ డాడీ వాళ్ళకి. సో టేక్వుడ్తో కట్టిన ఈ శాంచురీ ఆఫ్ ట్రూత్లో మనకి హిందూయిజం అండ్ బుద్ధిజంకి సంబంధించిన బిలీఫ్స్ చాలా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో ఉన్నాము. నాకైతే ఈ శాంచురీ చూడగానే లైఫ్లో అందరూ ఒక్కసారన్నా ఈ ప్లేస్ని చూడాలి వాళ్ళ కళ్ళతో అని చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను చూపించగలిగేది మేబీ 10% or 20% మాత్రమే ఈ వీడియోల ద్వారా. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టచ్ చేసి అది ఫీలింగ్ ఉంటుంది చూసారా, కార్వింగ్ అనేది, ఓ మై గాడ్, అసలు ఇంత పెద్ద సెంచురీ ఎలా చేశారు అనేది అసలు ఊహకు అందలేదు నాకు. అండ్ నేనైతే బ్యాంకాక్ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ సెంచురీ ఆఫ్ ట్రూత్ చూడమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ మెమరీ అవుతుంది ఇక్కడికి వెళితే మాత్రం. మనకి నచ్చిన దేవుళ్ళ కార్వింగ్స్ కానివ్వండి, బుద్ధిజంకి సంబంధించినవి కానివ్వండి, చాలా పీస్ఫుల్గా, అసలు ఈ మాటలో అయితే నేను చెప్పలేను, నేను చూపించలేను కూడా ఈ వీడియో ద్వారా. మళ్ళీ చెప్తున్నాను, మనం డైరెక్ట్గా వెళ్ళి మన 2 కళ్ళతో చూసి మనం వాటిని టచ్ చేస్తే కానీ ఆ వైబ్ అనేది మనం కంప్లీట్లీ ఎంజాయ్ చేయలేము. సో ప్లీజ్ గో అండ్ విజిట్ దిస్ ప్లేస్ ఫర్ షూర్ ఇఫ్ యూ గో టు బ్యాంకాక్.
సో అలాగ మా ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను బ్యాంకాక్. అంటే బ్యాంకాక్ వెళ్తారు ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనకి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఇంకో కంట్రీ వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే నా దృష్టిలో ఫస్ట్ బ్యాంకాకే అన్నమాట. సో యా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అందరము. అండ్ చాలామందికి బ్యాంకాక్ అంటే ఫస్ట్ బీచ్ గుర్తొస్తుంది, కానీ నాకు మాత్రం బీచ్ కంటే ఫస్ట్ అక్కడికి వెళ్తే వచ్చే ట్యాన్ గుర్తొస్తుంది, పాడైపోయే స్కిన్ గుర్తొస్తుంది. సో చాలామంది అడుగుతుంటారు, అక్క మీరు అసలు స్కిన్ కేర్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో దేశం తిరుగుతూ ఉంటారు, ఆ ఊటీ అంటారు గోవా అంటారు తిరుగుతూ ఉంటారు కదా షూట్స్ మీద, ఎలా మెయింటైన్ చేస్తారు అని. ఒకటండి, అందరికీ స్కిన్ కేర్ గురించి తెలుసు కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. మాకేంటంటే ఉన్న ఇండస్ట్రీ కనుకోండి, ఇష్టం అనుకోండి, మెయింటెనెన్స్ మేము కంటిన్యూస్గా మ్యాక్సిమం మేము రొటీన్ అనేది కంటిన్యూ చేస్తాము. అది గనక మెయింటైన్ చేస్తే ఎప్పటికీ స్కిన్ హెల్దీగా బాగుంటుంది, యూత్ఫుల్గా అని నా నమ్మకం. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ నా మాయిశ్చరైజర్ ట్యాన్ రిమూవల్ కంపల్సరీ నేను క్యారీ చేస్తానన్నమాట. అయితే మనకి ఆ మాయిశ్చరైజర్ అండ్ ట్యాన్ రిమూవల్ కలిపి ఒక ప్రోడక్ట్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. నేను అలాంటి ప్రోడక్ట్స్ నేను కూడా క్యారీ చేస్తానన్నమాట. సో స్కిన్ కేర్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు అందరికీ చెప్పాలి. మనలో చాలామంది బాడీకి సోప్స్ యూస్ చేస్తారు కదా, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్ సోప్స్ స్కిన్ని డ్రై చేస్తాయి అండ్ స్కిన్ పైన న్యాచురల్ ఆయిల్స్ని స్ట్రిప్ చేసి ఇరిటేషన్ కూడా కలిగిస్తాయి అన్నమాట. అలా అవడం వల్ల స్నానం తర్వాత లోషన్ యూజ్ చేసి స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ స్కిన్ మొత్తం మాయిశ్చరైజ్ చేసుకోవడం అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. అందులోనూ ఎప్పుడు ఆన్ ద గో పర్సన్ లాగా బిజీ లైఫ్ ఉండే వాళ్ళకైతే మాత్రం టైం టేకింగ్ ఎఫర్ట్ అది. యూజువల్గా స్నానం తర్వాత స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడం కోసం మాయిశ్చరైజర్ని మనం అప్లై చేస్తాము. కొన్ని బ్యూటీ సోప్స్ కొంతవరకు స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, బట్ ప్రాపర్గా క్లెన్స్ చేయవన్నమాట. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషనే మామాయత్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. సో నేను ఈ ప్రోడక్ట్ని ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను. ఇది లోషన్ ఇచ్చే మాయిశ్చరైజింగ్ బెనిఫిట్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ కూడా చేస్తూ ఒక పర్ఫెక్ట్ 2-in-1 సొల్యూషన్ లాగా ఉంటుంది. సో సోపు ఇదే, లోషన్ ఇదే అన్నమాట. సో బేసిక్గా దీనిలో లెమన్ ఇంకా హనీ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా గుడ్నెస్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. ఇది స్కిన్ని ఇల్యుమినేట్ చేసి గ్లో ఇవ్వడం వల్ల స్కిన్ అనేది స్మూత్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అన్నమాట. నమ్మడం లేదా? అయితే దీని రిజల్ట్స్ చూడడానికి మాయిశ్చర్ మీటర్ టెస్ట్ చేసుకుందామా? పదండి. ఈ లోషన్ సోప్ని నేను ఫేస్ అండ్ బాడీ పైన అప్లై చేస్తున్నాను. లేదర్ చూసారా ఎంత రిచ్గా వస్తుందో. సో మాయిశ్చర్ మీటర్లో వచ్చిన హై రీడింగ్ని మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది స్కిన్ పైన ఆయిలీనెస్ని తగ్గించేసి మాయిశ్చర్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. యాక్చువల్గా దీన్ని ఫ్రాగ్రెన్స్ చాలా న్యాచురల్గా ఉంది. ఈ లోషన్ సోప్లో గుడ్నెస్ ఆఫ్ ఉప్టన్ కూడా ఉందన్నమాట. అందువల్ల స్కిన్ బాగా జెంటిల్గా ఎక్స్ఫాలియేట్ అవ్వడమే కాకుండా డీటాన్ కూడా అవుతుంది. అందుకే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఎవ్రీడే లైఫ్తో బిజీగా ఉంటూ ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోలేని వాళ్ళకు కూడా ఇది అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్ సొల్యూషన్. డిస్క్రిప్షన్లో నేను ఈ ప్రోడక్ట్స్ సంబంధించిన లింక్ ఇచ్చాను. నా కూపన్ కోడ్ HIMAJA2024 అని మీరు గనక mamaearth.in వెబ్సైట్లో ఇంకా యాప్లో యూస్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాయర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామాయర్త్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్ అని అందరికీ తెలిసిందే. ఆ గుడ్నెస్ అనేది ఓన్లీ ప్రొడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామాయర్త్ స్టాండ్ ఫర్, అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామాయర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాయర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా పర్పుల్లో అవైలబుల్గా ఉన్నాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. ఎస్,
మీరు విన్నది నిజమే. మీకు నియర్ బై మామాయత్ స్టోర్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. అండ్ మామాయత్లో వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ సోప్ కూడా ఉంది, మనకి ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు. సో కమింగ్ టు వ్లాగ్, ఇప్పుడు నేను చక్కగా ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి. ఎన్నిసార్లు లైఫ్లో బీచ్కి వెళ్ళినా బోర్ కొట్టదు నాకైతే, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అలాగే అనుకుంటున్నాను. సో ఐఎమ్ హియర్ టు మేక్ సో మెనీ మెమరీస్. స్టే ట్యూన్డ్, లెట్స్ గో. సో ఇప్పుడు మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇక్కడ మనం బోట్ తీసుకొని ఒక ప్యాకేజ్లో మధ్యలో మనం అండర్ వాటర్ కూడా చూసిన తర్వాత కోరల్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. మేడం ఏక్ దో తీన్ చార్ నీచే. యు గో ఐ ఫోటో లే బ్రో. ఓకే ఏక్ నీచే మేడం, ఏక్ నీచే మేడం. హార్ట్ తోరో నేను మేడం మేడం. ఇటు బిటా లైక్ వై బి ఓరే మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? ఓ థాయిలు బి థాయిలాండ్ హోయ్ దూరి మన కానీ అల్లో మళ్ళీ అన్న అచ్చోరు. ఓ అయ్యా చలో కామ్ ప్రెషర్ ట్రై కరో నా బాంగరో ము బాంగరో. ఆహా ఓకే. అండ్ మనం అండర్ వాటర్కి వెళ్ళిన తర్వాత మనతో ఫుడ్ పెట్టిస్తారు ఫిషెస్కి, లైక్ బ్రెడ్ అలా మన చేతికిచ్చి పెట్టమంటారు. అండ్ కింద జరిగిందంతా మనం వీడియో రికార్డింగ్ అడగచ్చు అండ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇలా దానికోసం మనం కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఈ అండర్ వాటర్ సెగ్మెంట్ తర్వాత మనల్ని కోరల్ ఐలాండ్కి తీసుకువెళ్తారు. చాలా బాగుంది కదా. కూర్చుంటే మేము 10 నిమిషాలకి అది తడుకుంటూ తడుకుంటూ అలలు తడుకుంటూ మమ్మల్ని తీసుకొచ్చి అదే మ్యాజిక్. సరే ఎందుకు అదే తడుకుంటున్నారు మేము ఇలాగే కూర్చుంది. సో ఈ కోరల కోరల ఐలాండ్ వచ్చిన తర్వాత పెద్దగా చేసేదే ఉండదు. కొబ్బరి బొండం నీళ్ళు ఉన్నాయో లేదో చూసుకొని నీళ్ళల్లో కూర్చొని నీళ్ళల్లో కూర్చొని ఇలా వ్లాగులు తీసుకోవచ్చు, అలా వాటర్ స్పోర్ట్స్ ఆడచ్చు, ఏమన్నా తినొచ్చు, అలా ప్రకృతి అందాలను చూస్తూ మహాయితో గంట ఉండగలను. మించి నేనైతే ఏం చేయలేను. వెళ్ళి చూపిద్దాం తీసుకొచ్చాను. వెళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు అయిపోయిన కొబ్బరి బొండం తింటున్నాం అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, లవ్ యూ, బై బై. సవాజిక నువ్వు టాన్జానియాలో లేవు పటాయా.